చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తంలో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల భయంతోనే చంద్రబాబుపై లేనిపోని అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపు చేస్తున్నాడని, రాబోయే 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి జైలు పాలవడం ఖాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నిమ్మకాయల జగ్గయ్య నాయుడు, టీడీపీ మండల అధ్యక్షులు అరిగెల నానాజీ, పరమట్ట శ్యామ్ కుమార్, లింగోలు పెదకాపు మరియు టీడీపీ జనసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ పెట్టడం జరిగింది. మరి ముందుగా మీకు అందరికీ తెలియజేసేదంటే అంటే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులో అక్రమం అని చిన్న పిల్లడిని అడిగినా కూడా ఈరోజు చెప్పగలుగుతున్నారు. ఇది కేవలం రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేక రాజకీయంగా పెట్టిన కక్షపూరితమైన కేసులు తప్ప ఇందులో ఏ విధమైన వాస్తవాలు లేవు. ఈ కేసు పెట్టిన తర్వాత జనరల్గా ఒక కేసు పెట్టే ముందు ఆధారాలు చూపించాలి, మరి ఎఫ్ఐఆర్ వేయాలి. అటువంటి ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని కక్షపూర్తిగా రాజకీయ కోణంలోనే అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, దేశంలో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ మరి రేపు వచ్చే ఎలక్షన్స్లో అధికారాన్ని కోల్పోయే సూచనలు వాళ్ళు కనబడుతున్నాయి. దీన్ని ఎదుర్కోవడం కోసం మరి గత 20 రోజుల క్రితం వచ్చినటువంటి సర్వేలను చూసుకునే వేళలో మన పని అయిపోతుంది, మనం ఏదో రకంగా అధికారాన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవాలంటే ఇటు లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ ప్రజల మధ్య తిరగకుండా చెయ్యాలి, భయభ్రాంతులకి గురి చేయాలని ఒక కుట్ర కోణంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కేసులు ఏమి నిలబడవు, అది ప్రతి ఒక్కరికి తెలుసున్న విషయమే. దీన్ని ఏంటంటే కుట్ర కోణంలో, రాజకీయ కోణంలో పెట్టిన కేసులే. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కేసులన్నింటినీ కూడా కడిగిన ముత్యంలాగా మళ్ళీ వచ్చి ప్రజల మధ్య తిరిగి ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలో రావడం తథ్యం. మరి దీన్ని ఎదుర్కోనలేకే జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు పెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి చూసుకో, నీకు ఇంకా 6 నెలలు మాత్రమే టైం ఉంది. 6 నెలల తర్వాత నువ్వు 16 నెలలు ఎక్కడైతే ఉన్నావో అక్కడికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్క కంఠంతో నిన్ను ఓట్ల రూపంలో ఓడించి మళ్ళీ నిన్ను జైలుకి పంపించే రోజులు అతి తొందరలోనే ఉన్నాయి.